ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 80,000 పాయింట్ల మార్కును గత బుధవారం దాటిపోయింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 నుంచి చూస్తే ఒక నెల రోజుల్లోనే 10,000 పాయింట్లను దాటడం గమనార్హం. దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్రన్లో దూసుకుపోతున్నాయంటే దానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే $5 trillion చేరబోతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 3వ స్థానానికి ఎగబాగబోతుంది. దీంతో దేశంలోకే పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చినా డోకా ఏమీ లేదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్లకు సంబంధించి ప్రత్యేక కథనం చూద్దాం. మన దేశీయ స్టాక్ మార్కెట్ బీఎస్ఈ గత బుధవారం నాడు మొట్టమొదటిసారి 80,000 మార్కును దాటి చరిత్ర సృష్టించింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు 70,234 పాయింట్లున్న స్టాక్ మార్కెట్లు కేవలం నెల రోజుల్లోనే 10,000 పాయింట్లు పెరగడం గమనార్హం. ప్రీపోల్ సర్వే ముందు రోజులు దూసుకుపోయిన సూచీ తర్వాత ఫలితాలు వెల్లడైన రోజు భారీ నష్టాలను మూటగట్టుకుంది. తర్వాత క్రమంగా కోలుకోవడం మొదలైంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతుందని, పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాలతో పాటు మూలధన వ్యయం పెంచుతుందన్న అంచనాలతో సూచీలు సుమారు 14% పెరిగాయి. ఇక సెన్సెక్స్ గత బుధవారం నాడు ఇంట్రాడేలో 80,074 పాయింట్లను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 79,987 వద్ద క్లోజ్ అయింది. 545 పాయింట్లు లాభపడింది. సూచీ పుంజుకోవడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు సహకరించింది. అలాగే నిఫ్టీ కూడా 164 పాయింట్లు పెరిగి 24,287 వద్ద క్లోజ్ అయింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్రన్లో దూసుకుపోవడానికి ప్రధాన కారణం దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడమే అని చెప్పుకోవచ్చు. విదేశీ సంస్థాగత మదుపరులతో పాటు దేశీయ సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున మార్కెట్లో పెట్టుబడులు కుమరించారు. దీంతోపాటు దేశ ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉండడంతో పాటు కార్పొరేట్ ఫలితాలు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉండడంతో సెన్సెక్స్తో పాటు నిఫ్టీ ఈ ఏడాది 2 అంకెల్లో వృద్ధి కనిపించవచ్చునని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్ 10.7%, నిఫ్టీ 11.76% వృద్ధిని నమోదు చేసింది. అమెరికాలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లతో కోత విధిస్తున్నందున వార్తలు రావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మరింత బలపడింది. గత బుధవారం నాడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 5,484 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు కొనుగోలు చేస్తే, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 924 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు పలుమార్లు వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి షేర్లు కొనుగోలు చేయడంతో మార్కెట్లపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. ఈ ఏడాది మొత్తానికి చూస్తే దేశీయ సంస్థాగత మదుపరులు 2.4 లక్షల కోట్ల రూపాయలు దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ ఏడాది జూన్ వరకు చూస్తే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారని స్టాక్ మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే తెలిసిపోతోంది. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో మార్కెట్లు బుల్రన్లో దూసుకుపోతున్నాయి. ఇక మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది చివరి నాటికి నిఫ్టీ 28,000 నుంచి 30,000 పాయింట్లకు మార్కుకు చేరుకోవచ్చునని, అలాగే సెన్సెక్స్ వచ్చే 2 ఏళ్లలో 100,000 మార్కును దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మార్కెట్లో కరెక్షన్ కూడా రావచ్చు. మొత్తానికి చూస్తే మార్కెట్ సెంటిమెంట్ మాత్రం బలంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. దీనికి వారు చెబుతున్న కారణం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మెజారిటీ తగ్గిన కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ చేతిలోనే ఉండడం, మరోవైపు ప్రభుత్వం మార్కెట్లకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం కూడా మార్కెట్లకు కలిసొచ్చే అంశాలని చెబుతున్నారు.
మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంకు లేదా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న వార్తలు రావడంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారతీయ స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థికంగా కుంగుతున్నాయి. ఇండియా విషయానికొస్తే ఇండియన్ ఎకనమీ బలంగా ఉంది. ఇక దేశంలోని పౌరులు తమ సేవింగ్స్ ను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి నెలకు 2 లేదా 3 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వస్తున్నాయి. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే నెలకు 20 నుంచి 25 వేల కోట్ల వరకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతున్నాయి. కరోనా ముగిసిన తర్వాత నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లో నెలకడగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముగిసిపోయాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక త్వరలోనే మోదీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు త్వరలో జూన్తో ముగిసిన త్రైమాసిక ఫలితాల వెల్లడి కావలసి ఉంది. ఈ రెండు అంశాలు కలిసి మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ప్రస్తుతం బీఎస్సీలో లిస్ట్ అవుతున్న కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే 445 లక్షల కోట్లుగా తేలింది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మార్కెట్ను స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఆర్జించగలరని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక నిర్ణయం మీదే. హ్యాపీ ఇన్వెస్టింగ్.